नमस्ते Maa6tvnews की स्वागतम इवाल्टी वार्ता विशेषालु టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి నుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని పల్లె వివరించారు. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీలో ఎవరో వేరే వాళ్ళు వస్తారని కొంతమంది పనిగట్టుకుని ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దని, నియోజకవర్గంలో టీడీపీలో నేనొక్కడినే నాయకుడనని పల్లె రఘునాథ్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు పుట్టపర్తి నియోజకవర్గంలో ఇక్కడి నుంచి ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రామ సభలు ఏర్పాటు చేయబడతాయి. ఈ గౌరవ సభలో, ఈ గ్రామ గౌరవ సభలో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలు కులంకసంగా మాట్లాడము. ఆ ఊరికి కావాల్సిన రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, చెరువు రిపేర్లు కానీ, పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, బియ్యం కార్డులు కానీ, ప్రజలు ఏవైతే అవసరం ఉంటాయో వాటన్నిటిని చర్చించి ఆ విషయాన్ని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనే ఆలోచన చేత ఈ సభలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభల్లో కూడా ఆ శాసనసభలు ఏ విధంగా జరుగుతూ ఉంది, శాసనసభ నుంచి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా అవమానకరంగా మాట్లాడారు, ఆయన తిరిగి శపథం చేసి ముఖ్యమంత్రిగా వస్తాను సభలకి అని చెప్పిన విషయాన్ని కూడా ప్రజల యొక్క దృష్టికి తీసుకుని పోయి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించి ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన్ని వేసి ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో అవన్నీ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మా వంతు పాత్ర మేము పోషించాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ మూడు నెలల లోపల అన్ని గ్రామ పంచాయతీలు తిరుగుతాం, ఆ గ్రామ పంచాయతీల సమస్యలన్నింటినీ క్రోడీకరిస్తాం, ఎప్పటికప్పుడు పత్రికలు రిలీజ్ చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఆ విషయాలు తెలియజెప్పి ఏవైతే న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయో, సమంజసమైన కోరికలు ఉన్నాయో అవి తప్పకుండా చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఆ గ్రామంలో చనిపోయిన వాళ్ళు ఎవరు, ఇబ్బందులు పడుతున్న ఎవరు, అవి కూడా ఒకసారి పరిశీలించి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా, చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రేపు నుంచి ఒక్కో మండలంలో గ్రామం ఫస్ట్ చేస్తాం, మళ్ళీ రొటేషన్ విధానంలో మళ్ళీ ఆ మండలానికి వస్తాం. రేపు మైల సముద్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం, తర్వాత నెక్స్ట్ కార్యక్రమం వేరే మండలంలో చేసుకుంటూ ఆ ముందు రోజు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోతాం. ఇది చాలా చాలా ముఖ్యం. అదే సమయంలో పార్టీ కార్యకర్తలే పునాదులు, మాకు పార్టీ కార్యకర్తల బలము, కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా అన్ని కమిటీలు ఫిలప్ చేస్తాం. దాన్ని కూడా ఎవరి డే అటే ఆ కమిటీలు కూడా వేస్తూ పోతాం. అవి కూడా ఒక 10 రోజుల్లో అన్ని కమిటీలు కంప్లీట్ చేసి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ఈ పార్టీ యంత్రాంగాన్ని కూడా బాగా ఉపయోగించుకోవాలి. ఇది కరెక్ట్ అనే సమయము. ఈ సమయంలో అందరం ఒకే మాట మీద ఉండి ఎవరితో లేకోకుండా దీన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. పార్టీ ఆదేశానుసారం నేను ఇన్ఛార్జ్గా ఉన్నా, ఒకే నాయకుడు ఉంటాడు పార్టీలో, ఇద్దరు ముగ్గురు నాయకులు ఇక్కడ రారు. కన్ఫ్యూజన్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు, వాడొస్తాడు, ఈడు వస్తాడు, వాడొస్తాడు, ఇది పెడతా ఉంటాడు, అదే ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో ఒకే నాయకత్వం కింద పుట్టపర్తి నియోజక కార్యకర్తలు పనిచేస్తారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడడం కరెక్ట్ అయిన పత్రిక కాదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకే మాట మీద, ఒకే బాట మీద నిలబెట్టే శక్తి ఉంది నాకు. నిలబెట్టి తీరుతా, వేరే ఆలోచన ఉండవు. ఒక క్లారిటీ ఇస్తున్నా,
ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ఒకే నాయకుడు పల్లెలు ఉన్నట్లు. అంతేగాని ఆయన ఈయన వాళ్ళు వీళ్ళు అనేది ఉండదు. పార్టీ నిర్ణయం కూడా అదే, వేరే ఆలోచన ఉండదు. కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలి. ఈ కష్టకాలంలో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ఆర్టీ ఛార్జ్ పెరిగాయి, ఎలక్ట్రిక్ ఛార్జ్ పెరిగాయి, ఇసుక పెరిగింది, సిమెంట్ పెరిగింది, స్టీల్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి, నెత్తిన బాతున్న చెత్త పన్ను, అదేవిధంగా నీటి పన్ను, ఇవన్నీ పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీగా మనం ప్రజల పక్షాన్ని నిలబడకపోతే చరిత్ర క్షమించదు. కాబట్టి అందరము ఒక ప్రతిరూపుని, ఏ ఒక్కరు కూడా మినహాయింపు లేకోకుండా ఎవరు కష్టపడతారో వాళ్ళకి మాత్రం ముందు ముందు పదవులు కానీ ఏదన్నా చేసే పనులు కానీ ఈసారి సక్రమంగా చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని పొరపాటు జరిగిండొచ్చు, కొంత బైపాస్ చేసిండొచ్చు, ఈసారి మాత్రం రికార్డు చేస్తాం, కరెక్ట్గానే పోతాం. ఎందుకంటే ఓ పద్ధతి ప్రకారం పోకపోతే పార్టీ కష్టమే, ప్రజల కష్టమే. ఎవరు కష్టపడతారో, ఎవరు కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటారో వాళ్ళకి మేము అండగా ఉంటాం, వాళ్ళ వెన్నంటి పోతాం. అనంతపురం జిల్లా నల్లమాడ మండల పరిషత్ అధ్యక్షురాలు సునీతబాయి మండల పరిధిలోని దొన్నికోట పంచాయతీలో పర్యటించారు. ఎంపీపీ సునీత దొన్నికోట పంచాయతీ సర్పంచ్ సరస్వతితో కలిసి ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రతిరోజు విద్యార్థులకు అందజేసే భోజన మెను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు సురేష్తో కలిసి తరగతి గదుల్లోని విద్యార్థులతో మాట్లాడారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా పుస్తకాలు, నోట్బుక్లు, షూస్ తదితర విద్యా సామాగ్రి అందించారా లేదా అని విద్యార్థులను అడిగారు. పాఠ్యాంశాల బోధన, విద్యార్థుల్లోని క్రమశిక్షణపై ఎంపీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా క్వార్టర్స్లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్వాడీ సెంటర్లో అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి వర్కర్ ఆయాలను మందలించారు. అనంతరం దొన్నికోటలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో పరిశుభ్రత లేకపోవడంతో అక్కడి ఉపాధ్యాయ సిబ్బందిని, క్లీనింగ్ వర్కర్ని మందలించారు. మరోసారి పాఠశాలకు తనిఖీకి వచ్చినప్పుడు పరిశుభ్రత కనిపించకపోతే జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా గ్రామంలోని సచివాలయం, ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. సచివాలయంలో ప్రజలకు అందజేస్తున్న సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు రసూల్, వైసీపీ నాయకులు ఆంజనేయులు నాయక్, నాగరాజు నాయుడు, బాలాజీ నాయుడు, పంచాయతీ కార్యదర్శి త్రివేణి ఎంపీపీ వెంట ఉన్నారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు మండల పరిధిలోని బైరాంపురం క్రాస్ పరిసరాల్లో పెనుగొండకు వెళ్లు ప్రధాన దారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై సుమారు ఒక అడుగు కంటే ఎక్కువ లోతు గుంతలు పడడంతో పుట్టపర్తి, కొత్త చెరువు ప్రాంతాల నుంచి పెనుగొండకు వెళ్లే వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అదేవిధంగా పుట్టపర్తి నుంచి కొత్త చెరువుకు వెళ్లు దారిలో హంద్రినివ కాలువపై బ్రిడ్జికి దగ్గరలో రోడ్డులో గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయాల్లో ఈ రహదారుల్లో వాహనాల్లో వచ్చేవారు జాగ్రత్తలు తీసుకోకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆ రోడ్లలో గుంతలు పూడ్చి ప్రయాణికులను ప్రమాదాల నుంచి తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్లో తిరుమల మెడికల్ స్టోర్ క్లినిక్ వద్ద డాక్టర్ ఎంకే భాష ఆధ్వర్యంలో కిమ్స్ సవేరా ఆసుపత్రి వారు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో జీఆర్బిఎస్, బీపీ, ఈసీజీ, 2D ఎకో చేయడంతో పాటు గుండె నొప్పి, ఆయాసం, గుండె దడ, కళ్ళు తిరగడం, గుండెలో మంట రావడం, కాళ్ళు వాపు రావడం, చెమటలు పట్టడం వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్సలు అందజేశారు. ఈ వైద్య శిబిరానికి తనకల్లు మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు హాజరై చికిత్సలు పొందారు.
అనంతపురం జిల్లా ముదిగుబ్బలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు కదిరి తాలూకా ఏపీ ఎన్జీఓ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సిపిఎస్ రద్దు, సచివాలయ ఉద్యోగుల ప్రొఫెషన్ డిక్లరేషన్ లాంటి 71 డిమాండ్ల పరిష్కార విషయంలో ప్రభుత్వ జాప్యానికి వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. దాదాపు 71 డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ తన నిరసన కార్యక్రమం వాళ్ళ ఆఫీసుల ముందు తెలియజేసిందిగా అనంతపురం జేఏసీ తెలియమి, అదేవిధంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు వారు వారి కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా 7, 8, 9, 10 తారీఖుల్లో వాళ్ళ వారి కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జులను పెట్టుకునేసి వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలని జేఏసీ పిలుపు ఇచ్చింది కాబట్టి ప్రతి ఎంప్లాయ్ ఇది చూచే పాటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వము ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి పిఆర్సీ అయితేనేమి, డిఏలు అయితేనేమి, అదేవిధంగా మన కాంట్రాక్ట్ రెగ్యులేషన్ అయితేనేమి, సిపిఎస్ రద్దు అయితే ఇవన్నీ కూడా అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్ రోజు డిక్లరేషన్లు అయితేనేమి నిరంకుశ వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అయితే మాకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చలేదు కాబట్టి ఈ నిరసన కార్యక్రమము ఏఏసీ పిలుపు మేరకు మేమంతా చేస్తున్నాం కాబట్టి ఈ ముందు అన్ని సంఘాలు కూడా ఈ ముందుకొచ్చి నిరసన కార్యక్రమాన్ని చేస్తుంది కాబట్టి ఈ 4 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 13 తారీఖు కూడా తాలూకా హెడ్ క్వార్టర్లో నిరసన ర్యాలీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అనంతరము తహసీల్దార్ గారికి విన్నత పత్రం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. 16 తారీఖున తిరుపతిలో పెద్ద ఎత్తున ఒక సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా దశల వారీగా ప్రభుత్వం తన సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా కూడా ఏజ్ పిల్లి మేరకు ఏ యొక్క కార్యక్రమం దానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని బీడుపల్లి గ్రామానికి చెందిన సంజీవరెడ్డి తనకున్న పొలంలో 1/2 ఎకరం బెండ సాగు చేసి లాభాలను అర్జిస్తున్నారు. కేవలం 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టానని, పంట పూర్తయ్యేలోపు 100,000 రూపాయల వరకు లాభం అర్జిస్తానని రైతు పేర్కొన్నారు. వర్షాకాలంలో అధిక పెట్టుబడులు పెట్టి వరి, వేరుశెనగ లాంటి పంటలు పెట్టి నష్టపోయే కన్నా కాయగూరల లాంటివి సాగు చేసుకుంటే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అర్జించవచ్చని రైతు సంజీవరెడ్డి వివరించారు. సంజీవరెడ్డి, బీడుపల్లి గ్రామం. నేను 1/2 ఎకర పెండేశా. ఇప్పుడు వర్షాల కారణం వల్ల అన్ని పంటల కన్నా కాయగూరలు రేటు దిగుబడిగా బాగుంది, రేటు బాగుంది, ఆర్థికంగా పర్వాలేదు, బాగొచ్చింది. బెండ కానీ మంచి రకము, కొత్త చీరలో తీసుకున్నా మంచి రకము. ఇప్పుడు ఆర్థిక 1/2 ఎకర వేసా, 60-70 వేలు లెక్క వచ్చింది. ఎంత పెట్టుబడి పెట్టినావు? పెట్టుబడి 10,000 పెట్టిన అంతే. 10,000 పెట్టిన. ఏం రేటు పోతున్నాయి కేజీ మార్కెట్? కేజీ 40 రూపాయలు, 50 వరకు పోతున్నాయి. మంచి దిగుబడి కానీ బాగొచ్చింది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది పంట? ఇంకా ఒక 4 రోజులు ఉంటుంది. ఇంకా ఎంత రావచ్చు? ఇంకా 20,000 వరకు రావచ్చు. 80,000 వరకు లెక్క పర్వాలే పంట. ఇప్పుడుండే రేట్లలో బెండకి వరి కన్నా బెండ ఆర్థికంగా మన రైతుకి ఇది మంచి దిగుబడి వస్తుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని యనుమలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్ళే దారిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ చేతికి అందేంత ఎత్తులో ఉండడంతో ఆ దారిలో వెళ్లేవారు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరైనా పాఠశాలకు వెళ్లే పిల్లలు పొరపాటున అటుగా వెళ్తున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ తగిలితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ దిమ్మె మరింత ఎత్తు పెంచడమో, లేదంటే కంచె ఏర్పాటు చేయడమో, లేదంటే మరో చేటుకి మార్చడమో చేయాలని ఆ ప్రాంతంలోని ప్రజలు కోరుతున్నారు. ఇంతటితో ఇవాళ మా 6tv న్యూస్ సమాప్తం. నమస్కారం.